భారత స్వాతంత్ర సమరంలో పోరాడి మన చరిత్రలో కనుమరుగైన యోధులు ఎంతో మంది. అందులో మొదటి వరుసలో ఉండే వ్యక్తి అనడం కన్నా అతన్ని రగిలే జ్వాలగా సంబోధించడమే సమంజసం అనిపిస్తుంది. ఆ రగిలే జ్వాల పేరే ఉదమ్ సింగ్. 1919 ఏప్రిల్ 13 పంజాబ్లోని అమృత్సర్ జలియన్ వాలీబాగ్. అక్కడ ఒక చిన్న తోటలో భారతీయులందరూ రౌల చట్టానికి వ్యతిరేకంగా ఒక సభను నిర్వహించారు. ఆ సమావేశానికి హాజరైన భారతీయులందరికీ తాగడానికి మంచినీరు అందించడానికి ఒక 19 కుర్రాడు అక్కడికి వచ్చాడు. అదే సమయంలో జనరల్ డయ్యర్ విచక్షణ రహితంగా భారతీయులపై జరిపిన కాల్పులను చూసి చలించిపోయాడు. నేలపై దాక్కొని ఎలాగో అలాగో తన ప్రాణాలను కాపాడుకున్న యువకుడు ఆ తర్వాత శవాల గుట్టల్ని చూసి రగిలిపోయాడు. భారతీయుల రక్తంతో తడిసిన ఆ మట్టిని తాకి జనరల్ డయ్యర్ని చంపేదాకా తను చావను అని ప్రతిజ్ఞ చేశాడు. ఆ తర్వాత భగత్ సింగ్తో కలిసి ఎన్నో విప్లవ కార్యక్రమాల్లో పాల్గొన్నాడు. తుపాకీ కాల్వడం నేర్చుకున్నాడు. ప్రతిరోజు జనరల్ డయ్యర్ని చంపాలనే కసితో ఉండేవాడు. కొన్ని రోజులకు భగత్ సింగ్తో పాటు ఉదమ్ సింగ్ని పోలీసులు అరెస్ట్ చేశారు. తన కళ్ళ ముందే తన మిత్రుడు భగత్ సింగ్ను ఉరి తీయడం చూసి తల్లడిల్లిపోయాడు. ఆ తర్వాత కొన్ని రోజులకు జైలు నుంచి విడుదలయ్యాడు. జైలు నుంచి విడుదలైన తర్వాత తన పేరును మార్చుకొని 1932 ఇంగ్లాండ్కి బయలుదేరాడు. 1940 జూలై 13 జనరల్ డయ్యర్ ఒక సమావేశానికి హాజరవుతున్నాడనే విషయాన్ని తెలుసుకున్న ఉదమ్ సింగ్ ఎలాగో అలాగూ ఎంట్రీ పాస్ను సంపాదించాడు. తన వెంట తెచ్చుకున్న పుస్తకంలో గన్ను దాచిపెట్టి సమావేశానికి వెళ్ళి స్టేజ్ మీద జనరల్ డయ్యర్ని కసితీరా కాల్చి చంపేశాడు. తర్వాత గట్టిగా భారత్ మాతా కీ జై అని అరిచి డయ్యర్ని చంపడానికే నేను ఇంగ్లాండ్కు వచ్చానని పోలీసులకు లొంగిపోయాడు. మన జాతి గర్వించదగ్గ బిడ్డ ఉదమ్ సింగ్. అమర హై ఉదమ్ సింగ్.